హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 09 కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను చికెన్ ఫ్రై చేశానండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, సూపర్ ఎమ్మీ ఎమ్మీగా ఉందండి. ఫ్రెండ్స్, ఈ చికెన్ ఫ్రైకి ఏమేమి కావాలో, ఎలా తయారు చేసుకోవాలనేది వివరంగా ఈ వీడియోలో చూపిస్తానండి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఈరోజు చికెన్ ఫ్రై నేను ఇండక్షన్ స్టవ్ మీద చేయాలని అనుకున్నాను. అందుకు ఆల్రెడీ ముందుగానే నేను ఆన్ చేసి పెట్టానండి. ఆన్ చేసి పెట్టి ఇట్లా ఒక కడాయి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనము ఆయిల్ యాడ్ చేసుకున్నాము. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. ఫ్రెండ్స్, బాగా ఆయిల్ కూడా బాగా హీట్ అయింది. ఇందులో మనము నేను ఒక మీడియం సైజు ఆనియన్ ఇలా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఒకసారి ఇదంతా బాగా కలుపుకున్నాము. మనం కొంచెం ఆనియన్ పచ్చివాసన వెళ్ళి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు వేసుకున్నాము. ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్నాం కదా. ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ ఒకటి కొంచెం పెద్ద సైజు ఉండేది పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత 1.5 టీ స్పూన్ ఫ్రెష్ షుగర్ దంచి పెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను అవి ఎప్పుడైనా కానీ నాన్ వెజ్లలో నేను అల్లం కానీ అలాగే వెల్లుల్లి కానీ పొడితో సహానే వేసుకుంటాను. టేస్ట్ బాగుంటాయి. మరి ఇక్కడ మెత్తగా కూడా చేసుకోలేదు, దంచి వేసుకున్నానండి. ఫ్రెండ్స్, చూడండి అన్ని అల్లం వెల్లుల్లి కూడా బాగా మగ్గిపోయిందండి. బాగా స్మెల్ కూడా బాగా వస్తుంది పచ్చివాసన వెళ్ళి. ఇప్పుడు ఇందులో చికెన్ యాడ్ చేసుకున్నాము మనము. ఫ్రెండ్స్, నేను ఇక్కడ చికెన్ 300 గ్రాములు చికెన్ తీసుకున్నానండి. నేను స్కిన్లెస్ తీసుకున్నాను, విత్ బోన్తో సహా తీసుకున్నానండి. ఫ్రైకి బోన్తో ఉంటేనే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడంతా నేను ఆల్రెడీ 3-4 సార్లు బాగా కలుపుకున్నానండి సాల్ట్ వేసుకొని. ఇది ఇందులో వేసేసుకున్నాం మనము. ఇంకా ఇలా వేసుకొని ఒకసారి కలుపుకున్నాం. ఇదంతా బాగా కలిసేలాగా ఇలా కలుపుకున్నాక నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాము. అలాగే నేను 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. వేసుకున్నాక కలుపుకున్నాము ఒకసారి. ఇక్కడ మూత పెట్టేసుకొని మనం చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మనం బాగా మగ్గించుకున్నాము కొద్దిసేపు. ఫ్రెండ్స్, మనం చికెన్ యాడ్ చేసుకున్నాక కొంచెం చికెన్లో నీళ్ళు వస్తాయి కదండి, అది ఎంత బయటకు వచ్చి కొద్దిగా ఇంకిపోయేంత వరకు మనం మగ్గించుకున్నాము. ఒక సుమారుగా 5 నిమిషాలు పడుతుంది టైం. ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ చికెన్లో ఉండి నీళ్ళన్నీ ఊరినాయి. ఇట్లా ఇవన్నీ బాగా ఇంకిపోయేంత వరకు మనం మగ్గించుకోవాలా. మూత పెట్టేసుకొని మగ్గించుకున్నామండి. ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాము. చూడండి ఇక్కడ వాటర్ అంతా బాగా ఇంకిపోయినాయి. ఇదంతా ఒకసారి బాగా దగ్గర చేద్దామండి. ఇప్పుడు మసాలాలన్నీ దీంట్లో కలుపుకున్నాము. 1 టీ స్పూన్ కారంపొడి, తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి ఇలా వేసుకున్నాక బాగా కలుపుతున్నామండి. మీరు ఎప్పుడైనా కానీ చికెన్తో చేసుకుంటే సాల్ట్ వాటర్లో పెట్టడం వల్ల చికెన్ ఫాస్ట్గా ఉడుకుతుందండి బాగా. నేను చికెన్ కడుక్కున్నాక చికెన్ మునిగేంత వరకు వాటరు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. కొంచెం ఉప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే
ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ టూ అవర్స్ హాఫ్ అన్ అవర్ కాదు 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ పెట్టుకున్నామంటే చికెన్ ఫాస్ట్ ఉడుకుతుంది, త్వరగా కూడా ఉడికిపోతుంది, గ్యాస్ కూడా ఆదా వస్తుంది అనుకో. నేనైతే ఎప్పుడైనా కానీ అలాగే చేస్తాను. చూడండి ఒక ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ మనం ఇట్లా మసాలాలు అన్నీ కలుపుకున్నాక కొంచెం మగ్గించుకున్నాము. మూత పెట్టేస్తున్నానండి. ఫ్రెండ్స్ 3-4 నిమిషాల తర్వాత మనము ఆఖరిగా మనము కొత్తిమీర వేసుకున్నాము, వేసుకొని ఒకసారి కలుపుతామండి. వా సూపర్ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. చూడండి చికెన్ కూడా బాగా ఉడికిందో లేదో చూస్తాము. ఇప్పుడు ఈజీగా కట్ అయింది. అంతే ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. రైస్ లేకైనా రొటీస్ లేకైనా సూపర్ ఉంటుంది టేస్ట్. ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కదా, ఎలా ఉందో చూద్దాం ఒకసారి. వావ్ సూపర్ స్మెల్ సూపర్ ఉంది. ఒకసారి టేస్ట్ చూద్దాము ఎలా ఉందో. సూపర్ ఉందండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ట్రై చేసుకొని నాకు కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ చికెన్ ఫ్రై చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు ఎలా ఉందని నాకు ట్రై చేసుకొని ఎలా ఉందో చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీరు చికెన్ తెచ్చుకున్నప్పుడు మీకు చికెన్ డ్రై చేసుకోవడం ఇష్టమా లేక కర్రీనా లేక బిర్యానీనా అనేది నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి, మీకు ఏది ఇష్టమో. చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. అలాగే మొదటిసారిగా మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.